ఓం శ్రీ మాత్రే నమ నేను మీ తాడీశ్వరి ఈరోజు మనం హైదరాబాద్ మెట్రో రైల్ ఎక్కి చార్మినార్ సెంటర్లో ఉన్నటువంటి అందమైనటువంటి చార్మినార్ను చార్మినార్ చుట్టుపక్కల శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయము అలాగే శివాలయము ఈ రెండు ఆలయాలతో పాటుగా ఇంకా మనం చార్మినార్ సెంటర్లో ఏమేం కొనుక్కోవచ్చో ఆడవాళ్ళకి షాపింగ్ అంటే చాలా ఇష్టం కదండి కాబట్టి ఇక్కడ ఆడవాళ్ళకి సంబంధించినవి లేని వస్తువులు అంటూ ఏమీ ఉండవండి ప్రతిదీ ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు ఈ మెట్రో రైలు ఎక్కి సెంటర్కి వెళ్దాం పదండి ఇక్కడ మీరు చూస్తున్న మెట్రో స్టేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలానగర్ మెట్రో స్టేషన్ అనమాట దీని కింద చూసారా ఎంత పెద్ద ట్రాఫిక్ ఉందో ఈ మెట్రో వచ్చాక చాలా మంది ఉద్యోగస్తులకి సమయం ఆదా అవుతుందండి ఇక ఈ లోపల మనకు మనకు అచ్చు రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి ఈ లోపల మనకు అచ్చు రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్స్ ఎలా ఉంటాయో సేమ్ అలానే మెట్రో స్టేషన్లో కూడా ప్లాట్ఫామ్స్ ఉంటాయండి మనం ఏ ఏరియాకి వెళ్ళాలో ఆ ఏరియా తాలూకు ట్రైన్ రావడానికి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది ఆ ప్లాట్ఫామ్ మీదకి మనం వెళ్ళాలన్నమాట చూసారా మెట్రో ట్రైన్ ఎంత స్పీడ్గా వస్తుందో ఈ ట్రైన్లో ఆటోమేటిక్గానే డోర్స్ ఓపెన్ అయిపోతాయి ఆటోమేటిక్గానే డోర్స్ క్లోజ్ అయిపోతాయి అన్నమాట అలాగే ఈ మెట్రోలో మనం ఎక్కడికి వెళ్ళాలో తెలియచేసే నెట్వర్క్ మ్యాప్ కూడా ఉంటుందండి అంతేకాకుండా ప్రతి స్టేషన్ వచ్చే ముందు కూడా మనకి అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారనమాట మనం మెట్రో స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలన్నా రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా కూడా మెట్రో నుంచి మనకి దారి ఉంటుందండి మనం ఇంకా దిగి ఇంకా అక్కడికి వెళ్ళక్కర్ లేకుండా ఆ స్టేషన్ నుంచే నడుచుకుంటూ బస్ స్టేషన్కి అయితే బస్ స్టేషన్కి దారి ఉంటుంది అలాగే రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా కూడా డైరెక్ట్ మెట్రో నుంచి రైల్వే స్టేషన్కి కూడా దారి ఉంటుందండి ఇక మనం మెట్రో దిగిన వెంటనే ఆటోలు ఉంటాయండి మెట్రో స్టేషన్కి చార్మినార్కు ఒక పది నిమిషాలు దూరం అయితే ఉంటుందండి మనం ఆటోలో కనుక వెళ్తే మెట్రో దిగిన వెంటనే మనకు ఆటోలు అవైలబుల్గా ఉంటాయి చూసారా అండి చార్మినార్ ఎంత బాగుందో మనకు చార్మినార్ పక్కనే ఒక వైపుగా ఒక శివాలయం మరో పక్క శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం మనకు దర్శనం అవుతూ ఉంటాయండి ఇక ఇక్కడ రకరకాల చెప్పులు హ్యాండ్ బ్యాగ్లు చున్నీలు రకరకాల గాజులు నగలు ఆడవాళ్ళకు కావలసిన అలంకారాలు అన్నీ కూడా మనకి ఈ చార్మినార్ సెంటర్లో దొరుకుతాయి అన్నమాట నిజం చెప్పాలంటేనండి ఈ చార్మినార్ సెంటర్ను చూస్తే మనకి మన ఓళ్ళల్లో జరిగే జాతరలాగా నిత్యం కన్నుల పండగగా ఉంటుందన్నమాట పైగా ఈ సెంటర్ సెంటర్లో ఏం కొన్నా సరే అవన్నీ మనకు తక్కువ ధరలకే లభిస్తాయనమాట అందుకే చాలా మంది ఇక్కడ నుంచి హోల్సేల్గా రకరకాల వస్తువులను కొనుక్కొని వెళ్ళిపోతుంటారనమాట ఇక చార్నర్ దగ్గర చూడాల్సినవన్నీ మేము చూసేసాం కాబట్టి మేము మళ్ళీ రిటర్న్ అయిపోతున్నామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మనం మరలా మరొక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీ ఈశ్వరార్పణ వస్తువు